హల్వాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టాను. మనం ఇందులో కావాల్సినవి ఓన్లీ ఐదే ఐదు ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి నెయ్యి ఎక్కువగా కావాలి, తాటి బెల్లం మనకి చాలా మంచి చేస్తుంది. స్వీట్స్ లో వేసుకోవచ్చు, ఇప్పుడు మనం చేస్తున్న హల్వాలో కూడా తాటి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ ఈ రోజు మనం చేస్తుంది చిన్న బాబు కోసం కాబట్టి చిన్న పిల్లలు 6 నెలల పిల్లల అప్పటి నుండి మనం తాటి బెల్లం ఇవ్వొచ్చండి, చాలా చాలా మంచిది. మరి తాటి బెల్లం ఒక కప్పు తీసుకున్నాను. అయితే తాటి బెల్లం ఎంత తీసుకున్నామో అందులో 1/4 మనం బియ్యం పిండి తీసుకోవాలి, అలాగే ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు, ఇంకా మన ఇష్టం ఉన్నంత జీడిపప్పు తీసుకోవాలి. అలాగే ఇందులో నెయ్యి ఎక్కువ పడుతుంది, హల్వాలో ఎప్పుడైనా సరే నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో మనకు కావాల్సినవి ఐదే ఐదు ఇంగ్రీడియంట్స్, ఇంకా ఒకే ఒక గిన్నె సరిపోతుంది. మూగుడు అయితే బాగుంటుందండి, మన కిచెన్లో ఎలాగో పెద్ద కడాయి ఉంది కదా, దీంట్లో హల్వా చేసుకుంటే బాగుంటుంది. హల్వా చేసుకోవడానికి పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం చేస్తున్న బ్లాక్ హల్వానే కాదండి, ఏ హల్వా చేసినా సరే టైం ఎక్కువగా పడుతుంది అన్నమాట. అందుకే తీరిగ్గా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత కాస్త ఖాళీగా ఉంటారు చూడండి, ఆ టైంలో ఇలా హల్వా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో మరి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం కదా, బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం బెల్లంతో క్యారమిల్ చేస్తామన్నమాట. జనరల్గా మనం ఎప్పుడు చక్కెరతో ఎలా చేయాలో నేను మీకు చూపించాను, బెల్లంతో కూడా మనం క్యారమిల్ చేసుకోవచ్చు. దానికి కడాయి మటుకి సూపర్ డూపర్ హాట్గా అవ్వాలి. ఇలా కడాయి బాగా వేడెక్కాలి. మీరు సైడ్ నుండి చూస్తే మీకు పొగలు కనిపించాలన్నమాట. సో ఇప్పుడు మనం బెల్లం పొడి తీసుకొని క్యారమిల్ చేస్తున్నాం. మొత్తం బెల్లం వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఎందుకు ఫస్ట్ క్యారమిల్ చేస్తున్నాము అంటే కలర్ డార్క్గా రావడం కోసం క్యారమిల్ చేస్తున్నామన్నమాట. చూడడానికి చాక్లెట్ వేసామేమో అనిపించేలాగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం కొంచెం బెల్లం కరుగుతూ ఉంది కదా. ఇలా కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. ఎప్పుడైనా క్యారమిల్ అయ్యింది అని తెలియాలి అంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి, ఇక్కడ ఉండలు లేకుండా, క్రిస్టల్స్ లేకుండా అవ్వాలి. ఇప్పుడు క్యారమిల్ అయ్యింది, ఇందులో మనం నీళ్లు వేయాలి. చూడండి చాలా డార్క్ కలర్ వచ్చింది కదా నల్లగా. ఇప్పుడు ఇందులో మనం మిగిలిన బెల్లం వేసేసుకోవాలి. చక్కగా బెల్లం ఉండలు లేకుండా మొత్తం బాగా ఉడకాలన్నమాట. మధ్య మధ్యలో మనకి ఇంకా క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ లోపల బాగా ఉడికిపోవాలి. ఇంకా కొంచెం బెల్లం ఉడకాలి. మరి ఇప్పుడు బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నాను. దాన్ని మనం కొబ్బరి పాలతో వేసి కలుపుకోవాలి. ఒక 50-60 ml కొబ్బరి పాలు తీసుకోవాలి, థిక్గా చిక్కటి కొబ్బరి పాలు అన్నమాట. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీంట్లో వేసుకుంటే టెన్షన్ లేకుండా కలుపుకోవచ్చు. కొంచెం నీళ్లు కూడా పడతాయి మనకి. బియ్యం పిండిని కొబ్బరి పాలలో కలుపుకున్నాం కదా, విస్క్ కూడా దగ్గర పెట్టుకోవాలి. జాలి సహాయంతో ఇలా ఉండలు లేకుండా పోసేసుకున్నాం. ఒకవేళ ఉండలు కడితే విస్క్తో కలుపుకోండి, లేదంటే స్పూన్తో సరిపోతుంది. ఇలా ఒక్కసారి వేడెక్కిందంటే చూడండి చిక్కగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ టైంలో మనం అంటుకోకుండా ఉండడం కోసం ఇలా కలుపుతూనే ఉండాలి. హల్వాకి చేయాల్సింది పెద్దగా ఏమి ఉండదు, ఓన్లీ కలుపుతూనే ఉండాలన్నమాట. పొయ్యి మీద పెట్టి వెళ్ళి టీవీ చూస్తూ కూర్చుంటామంటే సరిగ్గా హల్వా రాదండి. పొయ్యి దగ్గరే ఉండి చక్కగా మాటలు మాట్లాడుతూ హ్యాపీగా కుక్ చేసుకుంటే కనుక హల్వా బాగా వస్తుంది. అయితే ఇలా తయారు చేసుకున్న హల్వాని మనం 15-20 రోజులు పెట్టుకొని తిన్నా కూడా ఏం పాడవదు. కిచెన్ అంతా అసలు తాటి బెల్లం వేసాం, కొబ్బరి పాలు వేసాం కదా, మంచి సువాసనతో అలా నిండిపోయిందన్నమాట. చూడండి చక్కగా ఉడికింది, దగ్గరగా వచ్చింది. ఇప్పుడు నెయ్యి వేసే టైం వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో 100 గ్రాముల నెయ్యి వేసుకోవాలి.
ఒకేసారిగా వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వేసినప్పుడు నెయ్యి మొత్తం లోపల కలిసిపోతుంది. మళ్ళీ బాగా ఉడికిన తర్వాత మెల్లి మెల్లిగా నెయ్యిని రిలీజ్ చేస్తుంది. అలాగే ఇందులో మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా మళ్ళీ నెయ్యి వేద్దాం. మళ్ళీ ఒక 3 స్పూన్లు ఫస్ట్ వేసిన తర్వాత నెయ్యి మొత్తం లోపల బాగా కలిసిపోతుంది. జీడిపప్పు ఈ వేడికే చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. పచ్చి వాసన పోయి చక్కటి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం ఒక దగ్గరికి ముద్దలాగా వచ్చిన తర్వాత మనం ఎందులో అయితే వేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బౌల్లో వేసుకుందాం అనుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి కింద అంటుకున్నది ఒక్కసారి ఇలా కలిపి ఒక దగ్గరికి ముద్దలాగా వచ్చేయాలి. ఫైనల్గా ఇలా వేస్తుంటే మంచి కొబ్బరిపాల వాసన. ఇప్పుడు వేసినప్పుడు చాలా వేడిగా ఉంటుంది, మనకు కట్ చేయడానికి రాదు. ఒక గంట 2 గంటలు అయితే కనుక చల్లగా అయిపోయిన తర్వాత మనం ఏ షేప్లో పీస్ కట్ చేస్తే ఆ షేప్లో కరెక్ట్గా వస్తుంది. అసలు హల్వాని కట్ చేయాల్సిన అవసరమే లేదండి, నన్ను అడిగితే కొంచెం కొంచెం తీసుకొని తినేయడమే. అంతే, గాయత్రి అడిగిన బ్లాక్ హల్వా రెడీ అయిపోయిందండి. మరి గాయత్రి గారి కోసం చేసిన బ్లాక్ హల్వాని మీరు చూస్తూ ఉండండి. నేను తర్వాత రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుంటాను. బ్లాక్ హల్వా తయారీ విధానం, ఒక కడాయి వేడి చేసుకొని అందులో కొంచెం తాటిబెల్లం వేసి కరిగించి క్యారమిల్ చేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి మిగిలిన తాటిబెల్లం వేసి మరిగించుకోవాలి. ఈలోపు కొబ్బరి పాలల్లో కాస్త బియ్యం పిండి కలిపి కొన్ని నీళ్లు కూడా పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మరుగుతున్న తాటిబెల్లం నీళ్ళల్లో వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత కాస్త నెయ్యి వేసి జీడిపప్పు వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు సైడ్స్ ఎక్కడా అంటుకోకుండా క్లియర్గా కలిపిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా తయారైన తర్వాత బౌల్లోకి తీసుకుంటే బ్లాక్ హల్వా రెడీ అవుతుంది.